పవిత్రా, ఏమైంది? కమల్, కమల్, ఏమైంది? ఏమిటి నాన్న? కమల్, ఏం లేదు నాన్న, అంతా ఉంటే ప్లేట్ కదా, పడుకో పడుకో, ఏం లేదు. లేదురా, చూడండి. నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కని పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటన్నది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తుంది. చండాలు వెయ్యిమైన దూరంలో నీ కన్నవాళ్ళకి తెలియకలేదంటావా? చెప్పు, నువ్వెలా ఉన్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అడిగిపోతావా? మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను, నాకు రెండో కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడా లేడా చూసిపోదామని వచ్చాను. నా తల ఊరిగేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదు భయంతో వచ్చాను. పులకుంది కొమ్మ, పాపకుంది అమ్మ, గుల్ల గుల్ల అల్ల గుల్ల, తోడయ్యేది ప్రేమంటే నీడైరాదా నీ వెంటే గుల్ల గుల్ల. ఈ ముసలాడెవరో తెలుసా అమ్మా? తాతయ్య, తాతయ్య. నీ పేరేంటి నాన్న? కబీర్ నారాయణ. నీ పేరు సార్? కమల్ బషీర్. Police department is taking all necessary steps to ensure that similar disturbances do not recur. The cooperation of the public, particularly the press, will be greatly appreciated. That's all. That's all. Thank you. Thank you. Sir, Sekar from Indian Express, would you please? No, not so. Rendu mudu questions. Bas, bas, ho gaya. December 6th, 2020 mandi pranam. 56. పోస్ట్మార్టం రిపోర్ట్లో 220 ఉంది. రైట్స్ లో 56 మంది చనిపోయారు. అయితే హాస్పిటల్ రిపోర్ట్ తప్పంటారా? దట్స్ నాట్ మై బిజినెస్. గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకులు. ఈ పోలీసులకి అమాయకులంటే కిట్టదా? అక్కడ జరిగిన అగత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయా బతావు? కానీ పోలీసులు మోకాళ్ళ కిందగా ఫైర్ చేయరు. ఎందుకు గుండెలను వెన్నులను కలిసారు? చూశాను హాస్పిటల్లో కుప్పలు కుప్పలు కప్పడున్న శవాలను చూశాను. అక్కడ డాక్టర్స్ అడిగాను. పోలీసులు ఎవరు? వాళ్ళు మనుషులే. 500 మంది రాళ్ళు పెట్రోల్ పంపులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాలు కింద కాల్చబడ్డారా? ఆ సాకుతో ఎంతమంది చంపారు? అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి? వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషిస్తున్నాయో తెలుసా లేక తెలుసుకున్న అవసరం?
పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకమని అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచొని తమాషా చూశారంటే రాస్తారు, అంతేగా. 220 మంది చచ్చిపోయారు. 56-50 మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా? చాలా ఉంది. ఈరోజు నా పిల్లలు ప్రాణంతో నాకు దక్కారంటే దానికి కారణం మీలాంటి పోలీస్ ఆఫీసర్లే. థ్యాంక్ యూ సార్. ఎవరిని అడగాలో తెలియటం లేదు. వారితోనూ చెప్పుకోలేకపోయాను, అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓయబ్బా, నా కోడలు మాట్లాడి అది ఈ మామగారు చెవిన పట్టడానికి 6 ఏళ్ళు పట్టింది. నేను ఆయన మమ్మల్ని విడదీయరుగా, అంత పని చేయరనుకోండి. అయినా 6 ఏళ్ళ తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు. నా నుంచి దూరం చేయకండి. లేదమ్మా, నా మనవాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనేమిటి? వెళ్ళు తల్లి, నీ మామగారికి ఆకలిస్తుంది, నీ చేతితో పట్టెడ అన్నం పెట్టు. పోమ్మా. हमारे कुछ साथियों पर गोली चला दी. मेरी बेटी की शादी के लिए जितना धन इकट्ठा किया था सब लूट के ले गए. सब लूट के ले गए. हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं सर. क्या के बारे में तो कभी सुना ही नहीं. सुना ही नहीं सर. उन्होंने घर के अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला. ఒరే ఒరే, నిన్ను నీలం రంగులో ఉంటాయిరా. ఇందా ఇందా దీంట్లో రాయ్. ఎవరో వచ్చారట.
ఏమిటి ఇలా వచ్చారు? తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన ఒక కిలో బూడిది పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా, టీ కావాలా అని అమ్మ అడగమంది. ఏదైనా పర్లేదు నాన్న. రే, చక్కెర తక్కువ ఇవ్వను. బషీర్ భాయికి వయసు మళ్ళీ. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం మా రక్తం అంతేకాదు, స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరి పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి వెళ్దామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు? నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని దేనికట్టా? అదేం లేదు నాన్న, బషీర్ భాయి తాతయ్య ఊరు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా, నేను చెప్పేది విను. మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం, అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారు మాకు తెలియదేంటి? అందుకే తాతయ్యలకి ఒక్కటే కొడవా.